స్వయంగా నారాయణ సార్ గారు ఒకటే మాట చెప్పారు, నేను ఆ పని చేయను, నాకు అలవాటు లేవు, ఎవరికో బ్రాందీ షాప్ వస్తే వాళ్ళని పిలిపించి మీకు వచ్చినటువంటి బ్రాందీ షాపులో మీరు మా వాళ్ళకి వాటాలు ఇవ్వండి అని చెప్పి చెప్పే పని నేను చెయ్యను. ఒక్క బ్రాందీ షాపుల్లోనే కాదు, నెల్లూరు నగర పరిధిలో ఏ ఒక్క వ్యాపారస్తుడిని పిలిచి మీ వ్యాపారాల్లో మాతో తిరిగే కార్యకర్తలకి నాయకులకి భాగాలు ఇవ్వమని చెప్పి నేను చెప్పను అని చెప్పి నిర్మహమాటంగా చెప్పారు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న, ఈ నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్న నేను చాలామంది రాజకీయ నాయకులతో తిరిగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు ముందు కాదు, ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత పోటీ చేసిన ఒక నాయకుడు వచ్చి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతి సంవత్సరం నా కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకుల కోసం నా కుటుంబం ఒక కష్టార్జితంలో, నా కుటుంబ కష్టార్జితంలో ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల నిధులు కార్యకర్తల సంక్షేమం కోసం నేను వెచ్చిస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్తే ఎన్నికల స్టంట్ అంటాం. చాలామంది రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాం రాజకీయాల్లో, రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాం ఎన్నికల్లో గెలుపొందేదానికి. అవేమీ కాకుండా పోలింగ్ అయిపోయిన పక్క రోజు, బహుశా ఎవరు ఉండరేమో, నేనైతే చూడలా, పోలింగ్ అయిపోయినటువంటి పక్క రోజు ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రతి సంవత్సరం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను ఖర్చు పెడతానని చెప్పిన నాయకుడు పొంగూరు నారాయణ గారు, తన కుటుంబ సంపాదన నుంచి ఖర్చు పెడతానని చెప్పి చెప్పినటువంటి నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఇదే పరిణామక్రమంలో ఈ విధంగా కొంతమంది వచ్చి అడిగినప్పుడు సార్ మా కాడ డైరెక్ట్గా చెప్పాడు, మీరు పోయి అప్లికేషన్లు వేసుకోండి, టెండర్లో పాల్గొనండి, టెండర్లో షాపులు వస్తే వ్యాపారం చేసుకోండి, కానీ వచ్చినటువంటి వ్యాపారస్తుడిని పిలిచి బెదిరించి లేదంటో ఇంకో రకంగానో నేను చెప్పి మీకు భాగాలు ఇప్పించాలని చెప్పి స్వయంగా ప్రకటించి చెప్పాడు. నాకు అనేక సందర్భాల్లో చెప్పాడు, రూప్ నువ్వేమన్నా పొరపాటు చేస్తావేమో, ఎవరినైనా బెదిరిస్తావేమో, ఎవరినైనా దబాయిస్తావేమో, గతంలో నువ్వు విధంగా చేసేవాడు అని చెప్పి నేను అనేక దగ్గరలో విన్నా. చాలామంది నాకు చెప్పున్నారు నా దగ్గర అవన్నీ కుదరవు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరిని కనీసం ఒక్కరినంటే ఒక్కరినైనా సరే నువ్వు బెదిరించినట్టు తెలిస్తే నేనైతే ఒప్పుకోను, నా దగ్గర అటువంటి కుదరవు అని చెప్పి స్వయంగా నాకే చెప్పాడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, సార్ చాలామంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారు సర్వసాధారణ రాజకీయాల్లో మన కోసం పనిచేసిన వాళ్ళకి కొంతమందిని పిలిచి ఆ వ్యాపారస్తులకి రాజకీయ సహాయ సహకారాలు అవసరం ఉంటాయి, వాళ్ళు మనకి అడిగిన వెంటనే భాగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి నిర్మోహమాటంగా 1కి 4 సార్లు స్వయంగా నాకే చెప్పాడు. అది నారాయణ గారి పరిస్థితి. వీళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత ఆలోచన చేశాడు ఏం చేయాలని. వాళ్ళందరిని పిలిచి ఓపెన్గానే ఇది ఎక్కడ సీక్రెట్గానో ఇంకోటో కాదు, నారాయణ సార్ ఒక టెలికాన్ఫరెన్స్లో 3000 మంది ఉంటారు, 3000 మంది, ఒకరో ఇద్దరో 10 మందో 50 మందో 100 మందో కాదు, నారాయణ సార్ ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా నారాయణ సార్ సైన్యం 3000 మంది కార్యకర్తలు, 3000 మంది నాయకులు, అందరిలో ఓపెన్గానే ఈ విధంగా చేస్తున్నా, ఈ విధంగా చేయబోతున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. నారాయణ సార్ ఏం తప్పు చేయట్లా, కొంతమంది మాట్లాడారు మంత్రిగా ఉండి ఈ పనులు చేయొచ్చా అని. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకి, పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి అవసరం అంటే డబ్బులు సహాయం చేయడం నేరమా, ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? నా కోసం పనిచేసిన నాయకుడికి సార్ నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు అప్లికేషన్ డబ్బులు లేవు, నాకు 2 లక్షలు ఇవ్వండి అంటే ఆ కార్యకర్తకో నాయకుడికో 2 లక్షల రూపాయలు ఇవ్వడం తప్పవుద్దా? నాకు తెలిసి ఎక్కడా లేదే, ఏ రాజ్యాంగంలో లేదే, ఏ మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు, శాసనసభ్యుడిగా ప్రమాణం చేసేటప్పుడు నా కోసం పనిచేసిన నాయకుడికి కార్యకర్తకి ఆపద ఉండో ఇబ్బంది ఉండో వచ్చి అడిగితే
నేను ఏ సహాయ సహకారాలు చేయను. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ దసరా మహోత్సవం ప్రముఖ కంపెనీల గృహోపకరణాలపై ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు, అధిక వారంటీ, స్క్రాచ్ కార్డు ద్వారా 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ విచ్చేయండి. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్, నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు.